జనసేన కార్యకర్తల్లో పూర్తి పరిపక్వత వచ్చింది ఈ దఫ. ఇది ఇంతకుముందు చిరంజీవి గారు కనుక అప్పుడు సినిమా టిక్కెట్ల దాని గురించి వచ్చినటువంటి సందర్భంలో జనసేనలో ఉన్నటువంటి అందరూ అని చెప్పరు, కానీ ఒక సెక్షన్ మరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం నెగిటివ్గానే కామెంట్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు వాళ్లలో ఉన్న పెద్దలు కంట్రోల్ చేసినట్టున్న చాలా బాధ్యతాయుతంగానే స్పందించారు. ఈ దఫ చిరంజీవి గారు మోడీ సభకి అటెండ్ అయినటువంటి సందర్భంలో ఎక్కడ ఎలాంటి దుర్భాషలాడలేదు. బట్ వాట్సప్లో వాళ్ళ పేరుతో, అంటే జనసేన అభిమానులు నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నటువంటి పేరుతో చిరంజీవిని టార్గెట్ చేసేవాళ్ళు మాత్రం కొన్ని కొన్ని పోస్టులు ట్రై చేశారు. అదే నరసాపురం ఎంపీ బీజేపీ తరఫున చేయబోతున్నారు అది ఇదని ఇంతకుముందే చెప్పుకున్నా. ఈయన రఘురామకృష్ణరాజు రాజీనామా చేసేది లేదు, ఆయన పోటీ చేసేది లేదు, రెండు కూడా. అయితే జగన్కి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి చిరంజీవి గారు? ఆయన రేపు జనసేనకు ప్రచారం కూడా చేయరు, పవన్ కళ్యాణ్ మాత్రం అభినందిస్తారు ఖచ్చితంగా. కోటి కావా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే ఆశీర్వదించి కూడా పంపిస్తారు. రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ బస్సు యాత్ర ఉంది కదా, ఆ సందర్భంలో ఆశీర్వదించి కూడా పంపిస్తారు. అందుకని పవన్ ఏమన్నా జగన్ ఏమన్నా అప్పటి నుంచి ద్వేషిస్తారా? లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందు ఇప్పుడు పిలిచింది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పిలిచింది కిషన్ రెడ్డి. అది కూడా అంతకుముందు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండగా అల్లూరికి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్ చేసినటువంటి దాంట్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు ఒకటి. రెండవది క్రౌడ్ పుల్లర్ చిరంజీవి అంటే, ఆయన వచ్చారని జనం బాగా వస్తారు, ఆ ఏరియాలో మరింత ఎక్కువగా వస్తారు కాబట్టి ఆయన పిలిచినటువంటిది, అందులో డౌట్ ఏం లేదు. సభ సక్సెస్ కావాలంటే డబ్బులు పెట్టి జనాలు తీసుకొచ్చేటువంటి దానికంటే కూడా ఒక క్రౌడ్ పుల్లర్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా వస్తుంది అన్నటువంటిది. ఆ సందర్భంగా మరి చంద్రబాబు పైకి చిరంజీవి గారితో పాటు అక్కడ ఆ కార్యక్రమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అక్కడ ఉన్నారు నేను ముట్టుకొని నిన్ను అని చెప్పి అంటారా? ఖచ్చితంగా అట్లా ఉండదు. కాబట్టి ఆయన పోయిన్ని ఆయన చేసుకొని ఇస్తే చిరంజీవి గారి పెద్దరికానికి విలువ ఇచ్చినట్టు, ఆయన అట్టా చేయాలో మనం చెప్పడం అంటే మన స్థాయి కాదని గుర్తుపెట్టుకుంటే బెటరేమో.